कलियुग दैव देवदेव वेंकटेश्वर स्वामी ने उदयान दर्शन आनंद कल राष्ट्रम सुभिक्ष देश सुभिक्ष आकांक्षिस्तुन्नो सदर्भ में आंध्र प्रदेश जरुगुतुन्नटुवंटि वी राजकीयालु राष्ट्र प्रजलने कादु देश प्रजलनु आंदोलन कलिगिंचेटुवंटि परिस्थितिकि वच्चायि। अभिवृद्धि अजेंडागा अभिवृद्धि चर्चगा राष्ट्रंलो राजकीयालु ముందుకెళ్ళడం లేదు। ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఇదే రకమైనటువంటి అభివృద్ధి నిరోధక రాజకీయాలు అనునిత్యం ప్రజల మధ్య సంఘర్షణకు చర్చకు తావనిస్తున్నాయి। 40 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అభివృద్ధి మీద 2024 ఎన్నికల చర్చ జరగాలి। అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మంత్రులు నేతలు ఈ రాష్ట్రంలో సమస్యలను పక్కదోవ పట్టించే విధంగా వ్యూహాత్మకమైనటువంటి అజెండాను ఒక రహస్య అజెండా తోటి విపక్షాల మీద వల విసరడం దురదృష్టవశాత్తు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ గాని కొన్ని పార్టీలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వారి యొక్క వ్యూహానికి అనుగుణంగా చర్చలను పక్కదోవ పట్టించే పద్ధతిలో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉద్యమాలు నడవడం అనేటువంటిది ఈ రాష్ట్రానికి మంచిది కాదు। దీనికి ప్రధానమైన కారణం వైఎస్ఆర్ పార్టీ పన్నిన వ్యూహంలో తెలుగుదేశం పార్టీ చిక్కుకుంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నా। కారణం ఏందంటే 40 నెలల పాలనలో శాంతి భద్రతలు గాని ఉద్యోగం గాని యువతకు నిరుద్యోగ సమస్యల పరిష్కారం గాని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ సంఘటనలు గాని లేదా ఆర్థిక అభివృద్ధి గాని భావితరాలకు ఈ రాష్ట్రం చేయాల్సినటువంటి అభివృద్ధి గాని వైసీపీ పాలనలో ఒక్కటి కూడా లేదు। దీని మీద చర్చ జరగట్లేదు। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నిరంతరం వ్యక్తిగతమైనటువంటి విపక్షాల అజెండాను ఈ రోజు కొన్ని వ్యవస్థలు మోయడం ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేశారు। తెలుగు రాష్ట్రాల్లో విభజన తర్వాత తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పార్టీల యొక్క ప్రధానంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ఆడుతున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి రాజకీయ క్రీడ ఏదైతుందో ఇది దేశానికి గాని తెలంగాణ గాని మంచి చేయదని చెప్పి నేను గుర్తు చేస్తున్నా। మాటల గారడీలతోటి అబద్ధపు అంశాల మీద మీడియాతో కొన్ని పునాదుల మీద ఏదో ఒక రాజకీయ పార్టీని కొంతమంది వ్యక్తులను బలి తీసుకుందాం అనేటువంటి ఒక కేసీఆర్ గారి వ్యూహం ఏదైతుందో ఇది ఆత్మహత్య సదృశ్యం। రాజకీయాల్లో కేసీఆర్ గారి యొక్క ఏదైతే గత 3 రోజుల యొక్క రాజకీయ నాటకం ఏదైతే ఉందో అసత్య ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వందల కోట్ల రూపాయల రాజకీయాల్లో అమ్ముడుపోయేటువంటి ఒక నేచర్ ఏదైతే ఉందో ఇది టిఆర్ఎస్ పార్టీ అసందర్భంగా అవసరం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 10 కోట్లకు 15 కోట్లకు సంతల్లో పశువులు కొన్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ పార్టీ టిఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్ కేటీఆర్ కొనుగోలు చేయడం జరిగింది। ఈ రోజు కూడా అదే పశువులలాగా అమ్ముడుపోయినటువంటి ఎమ్మెల్యేలు ముందబెట్టి ఈ రోజు గత 3 రోజులుగా ఒక నాటకాన్ని ఈ రోజు ప్రజల ముందర దేశ ప్రజల ముందర ఉంచి తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ అవమానకరమైనటువంటి ఒక పరిస్థితికి తీసుకొచ్చింది। ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో గాని మునుగోడు ఎన్నికల్లో గాని తెలంగాణ సమాజం చైతన్యవంతమైనటువంటి ప్రజలు టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను రాజకీయంగా బొందబెడతారు రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ చరిత్రలో మునిగిపోతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు। కాబట్టి 2024 కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కదు। అయితే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 2024 లో కూడా అధికారంలోకి వస్తాడు। ప్రపంచ నేతగా ఈ రోజు భారతదేశానికే కాదు ప్రపంచానికి నరేంద్ర మోడీ గారు ఒక మార్గదర్శిగా నిలబోతున్నారు। కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది
ఈ దేశ రాజకీయాల్లో ఒక ముగిసినటువంటి అధ్యాయం అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను.